హలో ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణలో రాజకీయాలు చేస్తే తరిమి కొడతాం పవన్ కళ్యాణ్కు ఓయు విద్యార్థులు సీరియస్ వార్నింగ్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. రాష్ట్రంలో రాజకీయాలు చేయొద్దని పవన్ కళ్యాణ్ ఓయూ జేఏసీ హెచ్చరించింది. పవన్ కళ్యాణ్కు ఓయూ జేఏసీ విద్యార్థులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయూ జేఏసీకి చెందిన విద్యార్థులు తమ చేతుల్లో గో బ్యాక్ పవన్ కళ్యాణ్ అనే ప్లకార్డులు పట్టుకుని క్యాంపస్లో నిరసన తెలిపారు. పవన్ కళ్యాణ్ సీరియస్ రాజకీయ నాయకుడు కాదని, ఆయనకు ప్రజా సమస్యలపై పట్టింపు లేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఒక బ్రోకర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ ఐటమ్ సాంగ్ చేసే వ్యక్తి అని, ప్రజా సమస్యలపై ఏనాడు పోరాడలేదని మండిపడ్డారు. తెలంగాణలో పవన్ రాజకీయాలు చేయడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. పవన్ ఇక్కడ రాజకీయాలు చేస్తే ఊరుకోమని తరిమి కొడతామని హెచ్చరించారు. కాగా తెలంగాణలో నవంబర్3 జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జనసేన పార్టీ 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. కూకట్పల్లి, తాండూరు, కోదాడ, నాగర్ కర్నూల్, ఖమ్మం, కొత్తగూడెం, వైరా ఎస్టీ, అశ్వరావుపేట ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిలబెట్టాలని పార్టీ నిర్ణయించింది.